ట్యాగ్ లైన్లు టైటిల్లో పెట్టినప్పుడు కొంచెం జాగ్రత్తగా పెట్టండి. మీరు పెట్టే ట్యాగ్ లైన్లకి మేము మాట్లాడే మాటలకి సంబంధం ఉండట్లేదు. అంటే లోపల కూడా ఎవరు చూడట్లేదు. లోపలికి చూసారనుకో అయ్యో పాపం ఇలా అనలేదు నా క్లారిటీ అన్న ఉంటుంది. మీరు పెట్టే ట్యాగ్ లైన్ బీభత్సంగా ఉంటున్నాయి. సో సండే రోజు సాటర్డే రోజు ఫ్రైడే రోజు సాటర్డే రోజు తర్వాత నేను అన్నాను మళ్ళీ వారం తర్వాత యాక్చువల్గా ఉన్నది ఉన్నట్టు చెప్తానని. నేను ఎప్పుడూ అలాగే చెప్తూ వచ్చానండి. ఈ మధ్యన కొంచెం యూట్యూబ్ ఛానల్ అన్ని కొంచెం పెరిగినాయి కాబట్టి అన్న మాట జెన్యూన్ ఇంకా బయటికి వెళ్తుంది. గతంలో నా సినిమాలు చాలా ఫ్లాప్లు ఉన్నాయి, డిజాస్టర్లు ఉన్నాయి. ఉన్నప్పుడు ఎప్పుడు బయటకు వచ్చి ఈ సినిమా మంచి సినిమా గొప్ప సినిమా ఆడిందని ఎప్పుడు చెప్పుకుంది లేదు. ఆడినప్పుడు లేదా ఒక మంచి సినిమా అయినప్పుడు అది మంచిది అని చెప్పుకోకుండా ఆపింది లేదు. నేను ఈ 5 డేస్ వెయిట్ చేసి చూసింది ఏంటంటే జెన్యున్లీ జనాల సినిమా చూసి ఏం చెప్తున్నారు. 3 రకాల థియేటర్లకు వెళ్ళా, ఏఎంబి మాల్కి వెళ్ళా, సింగిల్ స్క్రీన్కి వెళ్ళా, ఇంకో మల్టీప్లెక్స్కి వెళ్ళా. యునానిమస్గా అన్ని థియేటర్లో 70% తప్పకుండా నవ్వుకుంటున్నారు. ఓ 30% ఒక థియేటర్లో కనెక్ట్ అవ్వకుండా ఉండొచ్చుగా తప్ప అందరూ పడి నవ్వుకున్నారు. చైన వాళ్ళు చాలామంది చాలా రోజుల తర్వాత ఫోన్ చేసి భలే నవ్వుకున్నాం అన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఒక అద్భుతమైన విషయం చెప్పాల్సింది ఏంటంటే నిన్న పొద్దున్న ఒక చాలా పెద్ద వ్యక్తి, ఒక పెద్ద ట్రాన్స్పోర్ట్ కంట్రోల్ చేతిలో పెట్టుకున్న ఒక వ్యక్తి, పెద్ద ఆయన ఫోన్ చేసి మీ సినిమా చాలా నచ్చిందండి, భలే ఉందండి, చాలా తర్వాత నేను మా ఫ్యామిలీ అందరూ కలిసి నవ్వుకున్నాం, ఎందుకండి ప్రమోట్ చేయట్లేదు, ఓ పని చేయండి, నా చేతిలో 54 స్టేషన్లు ఉన్నాయి, నాకు ఓ పైసా వద్దు, మీ ట్రైలర్లు ఇవ్వండి, రోజుకి 100 సార్లు వారం రోజులు వేస్తానన్నారు. అది యాక్చువల్లీ ఆ పబ్లిసిటీ వర్త్ చాలా ఎక్కువ. బట్ సినిమా నచ్చి మేము సరదాగా ఏమీ ఆలోచించకుండా జస్ట్ కుటుంబంతో పాటు నవ్వుకుని చాలా రోజులు అయింది అన్న ఒక రీజన్కి వాళ్ళు ఎంజాయ్ చేసి ఆయన మాట అన్నారు. థ్యాంక్ యూ సార్, స్టేజ్ మీద చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ దేవదాస్ గారు. బట్ అట్ ది సేమ్ టైం తప్పకుండా చెప్పాల్సింది ఏంటంటే మేము అనుకున్నంత ఇదైతే కలెక్షన్ పరంగా రాలా. చాలా వరకు డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ అవుతున్నారు, కొంచెంమంది డిస్ట్రిబ్యూటర్లు డబ్బులు కోల్పోతున్నారు. అది కూడా ఎలాగైనా నెక్స్ట్ వీక్లో సేఫ్ అయిపోవాలని నా కోరిక, ఎందుకంటే నాకు కొంచెం బాధ్యత ఉంది. అండ్ మా నాగేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు డే 1 ఓపెనింగ్ కొంచెం తక్కువ ఉండింది. ఇన్ కంపారిజన్ టు అంతకుముందు నా సినిమాలతో కంపేర్ చేసుకుంటే చాలా బెటరు, కానీ నిన్ను వీడని నీడని నేనే కన్నా కొంచెం తక్కువ ఉండింది. అది నేనే కొంచెం షాక్ అయ్యా, ఏంటంటే ఒక 4-5 డిజాస్టర్ల తర్వాత వచ్చిన సినిమాకి వచ్చినంత దీనికి ఎందుకు రాలా, ఇది ఇంకా కొంచెం సెటప్లో వచ్చిన సినిమా, నాగేశ్వరరెడ్డి గారు ఉన్నారు, హన్సిక వరలక్ష్మి కామెడీ జానర్ సార్, ఎక్కడో మనకి ప్రమోషనే కొంచెం వీక్ అయినట్టుంది సార్, మిగతా అన్నీ కరెక్ట్గానే ఉంటుంది. అంటే దీనివల్ల ఈ సినిమా ప్రమోషన్ వలన బ్లాక్ బస్టర్ అయిపోతుంది కాదు, ఇంకొంచెం బెటర్. మేము ఎప్పుడు అనుకుంది ఏంటంటే ఈ సినిమాతో ఒక ఎంటర్టైనింగ్ ఫన్ ఫిల్మ్ చేయాలనుకున్నాం, అదైతే తప్పకుండా మేము సక్సీడ్ అయ్యాం. అండ్ నేను ఈ సినిమా షూటింగ్ చేసిన ప్రతిరోజు నాగేశ్వర రెడ్డి గారితో జెన్యున్గా ఎంజాయ్ చేశాను. ఐ స్టిల్ స్టిక్ టు ద ఫ్యాక్ట్ ఆయన నాకు ఇచ్చిన ప్రామిస్ ఆయన నిలబెట్టుకున్నారు. ఒక దర్శకుడిగా నన్ను డిఫరెంట్గా చూపించారు, బాగా థియేటర్లో జనాలు నవ్వించారు. అండ్ సార్ చెప్పినట్టు నాకు ఇది అంటే ఈ సినిమా కొత్త సినిమా కాదు, బట్ నాకు ఇది కొత్త సినిమా, ఈ జానర్లో నేను చేయలేదు, సో నాకు ఇది చాలా కొత్త సినిమా. సో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఫోన్ చేసి చాలా బాగుంది అని చెప్పినందుకు చాలా ధైర్యాన్ని, ఆఖరికి నిన్న ఇంటర్వ్యూ తీయడానికి వచ్చినప్పుడు కూడా ఇంటర్వ్యూ తీయడానికి వచ్చిన అతను భయ్య భలే ఉంది భయ్య భలే నవ్వుకున్నాం భయ్య, కానీ దీంట్లో నాకు చిన్న కన్ఫ్యూజన్ అంటే వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఫోన్ చేసి ఒరే బాగుందిరా అంటున్నారు, లేదా బాబు బాగానే ఉందిగా అంటున్నారు, బాగుందిగా అంటున్నారు. అంటే వాళ్ళు ఎక్కడో మెంటల్గా ఇది బాగుంటుందని ఫిక్స్ అయ్యి చూసి ఏ బాగానే ఉందిగా అని చెప్తున్నారు. ఆ బాగుంటుందని ఎందుకు ఫిక్స్ అయ్యారు అనేది నాకు అర్థం కదా, బట్ బాగుందని బయటకు వచ్చారు. సో దానికోసం థ్యాంక్ యూ, నచ్చిన వాళ్ళందరికీ లవ్ యూ ఆల్. ఒకవేళ కొంచెం మందికి సినిమా నచ్చుకుని ఉంటే ఐ ప్రామిస్ యూ నెక్స్ట్ ఫిల్మ్తో మిమ్మల్ని అది కూడా సాటిస్ఫై చేస్తాం. చూడని వాళ్ళు ఫ్యామిలీతో తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి. మళ్ళీ ముందు చెప్పింది స్ట్రాంగ్గా చెప్తున్నా, తప్పకుండా థియేటర్లో పడిపడి నవ్వుకుంటారు. అట్లీస్ట్ 70% ఆఫ్ ద ఫిల్మ్ తప్పకుండా నవ్వుకుంటారు. సో 2 గంటల సినిమా అంటే గంటన్నరలో అన్న అట్లీస్ట్ ఒక 50 సార్లు నవ్వుకునే ఆపర్చునిటీ ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్. సో లెట్ మీ కాల్ అపాన్ నిహారిక కొరిదెల. గైస్ హై. ఓ హై 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 హై. ఇది ఏమి లేదు అంటే చెప్పండి, అందరూ వెళ్ళిపోతాం. ఓకే ఫస్ట్ ఎవరు ఆడతారు? నేను. ఐ యామ్ సో ఎక్సైటెడ్. ఓ మై గాడ్, నేను ఏమయ్యి ఉంటాను. బేసిక్గా మీరు పవన్ కళ్యాణ్ అండ్ యువర్ ప్రభాస్. ఓకే. నువ్వు ఎందుకు చెప్పలేదు?